శ్రీ హరీష్ రావు మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషదాయకం. జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి హామీ ఇచ్చిన మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. హరీష్ రావు అనుభవిస్తున్న మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ భిక్షే. రాహుల్ గాంధీపై హరీష్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. మంత్రుల సాక్షిగా జడ్పీ చైర్మన్ కు ప్రోటోకాల్ షాక్. వేదిక ఎక్కకుండానే వెనక్కి వెళ్లిన పుట్టమధు. శుక్రవారం నుండే ఇంటర్ పరీక్షలు. జిల్లాలో పరీక్ష రాయనున్న 12,630 మంది విద్యార్థిని విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్న ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ ఆఫీసర్ కల్పన. పెద్దపల్లి జిల్లాలో 91 కేంద్రాల ద్వారా 10,126 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు. వివరాలు వెల్లడించిన పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రవీణ్. రాఘవపూర్లోని హజరత్ సయ్యద్ మిరాషావలీ దర్గాలో ఈ నెల 6న గంధం సందల సందర్భంగా 7న ఉర్సు ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపిన దర్గా కమిటీ సభ్యులు సలీం పాషా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా భక్తులకు పిలుపు. జిల్లాలో ఇంతవరకు 69 కేంద్రాల ద్వారా 871 మంది రైతుల నుంచి 70,574 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశాము. వివరాలు తెలిపిన డీసీఓ మైకేల్ బోస్. జూలపల్లి మండలం కాచాపూర్లో మన ఊరు మనబడి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీపీ జడ్పీటీసీ ప్రభుత్వ పాఠశాలలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే పూర్వ వైభవం. ధర్మారం మండలం నందిమేడరం అమరేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు. 3 రోజులుగా జరుగుతున్న మహోత్సవ పూజలు.